హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టీచర్ టెక్స్. గృహలక్ష్మికి సంబంధించి మన తెలంగాణ ప్రభుత్వం నుంచి జీఓఎంఎస్ 25 అని ఒక మార్గదర్శకాలు అయితే ప్రభుత్వం అనేది విడుదల చేసింది. దీనికి సంబంధించి నేను ఇంతకుముందు ఒక వీడియోలు అయితే నేను తెలియజేశాను వాటి యొక్క గైడ్లైన్స్ ఏంటి అనేటివి. అయితే కొంతమంది సందేహాలు అయితే అడుగుతున్నారు, ఏంటంటే అన్న వెబ్సైట్ అనేది ఓపెన్ అయిందా, అప్లికేషన్ నింపి ఎవరికైనా ఇవ్వాలా అని ఇట్లాంటి కొన్ని డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది. వేరే సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ అప్లికేషన్ ఫామ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి ఇవి ఎవరికైనా అప్లై చేసి ఇవ్వాలా, మరి దీనికి సంబంధించి ఏంటని అయితే మనం చూసుకుంటే, మనకు జీఓఎంఎస్ నెంబర్ 25 ప్రకారం అంతా ఆన్లైన్లోనే అని చెప్పడం జరిగింది. అంటే ప్రత్యేకించి గృహలక్ష్మి అనే ఒక పోర్టల్ అనేది మేము స్టార్ట్ అనేది అయితే చేస్తాము. గృహలక్ష్మికి సంబంధించి ఒక యాప్ అనేది అయితే మేము డెవలప్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ యొక్క గృహలక్ష్మికి సంబంధించి అప్లై చేసుకునే ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే అని కూడా మనకు జీఓఎంఎస్ నెంబర్ 25 అయితే చెప్పడం జరిగింది. మనకు సోషల్ మీడియాలో ఇప్పుడు మనకు అక్కడక్కడ కనిపించే అప్లికేషన్ ఫామ్స్ కానీ ఇవన్నీ మనకు అవన్నీ ఫేక్ అని అయితే చెప్పొచ్చు. మనకి ఇప్పటి వరకు అయితే ఎలాంటి వెబ్సైట్ అయితే ఇంకా స్టార్ట్ అనేది అవడం జరగలేదు. అదేవిధంగా యాప్ అనేది అయితే వాళ్ళు డెవలప్ అనేది చేయడం జరగలేదు. నేను వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వగానే మీకు వీడియో అయితే చేసి చెప్పడం జరుగుతుంది. మీకు ఇప్పుడు జీఓఎంఎస్ నెంబర్ 25 అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎ సపరేట్ గృహలక్ష్మి పోర్టల్ అండ్ మొబైల్ అప్లికేషన్ షెల్ బి డెవలప్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్ బై ద మేనేజింగ్ డైరెక్టర్ TSHCL విత్ ద కోఆర్డినేటర్ ఆఫ్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్. స్టార్ట్ టు ఎండ్ ప్రాసెస్ షెల్ బి డన్ త్రూ ఆన్లైన్ పోర్టల్ ఓన్లీ. దీని అర్థం ఏంటంటే, మేము సపరేట్ ఒక గృహలక్ష్మి పోర్టల్ అనేది తయారు చేస్తాం అండ్ ఒక మొబైల్ అప్లికేషన్ అనేది చేస్తాం. మనకు స్టార్ట్ నుంచి ఎండ్ అంటే మొదటి నుంచి చివరి వరకు ప్రాసెస్ అంతా మనకు ఆన్లైన్ పోర్టల్లోనే ఉంటుందని అయితే మనకు జీవోలో తెలియజేయడం జరిగింది. మీకు ఎటువంటి సందేహం లేదు, అంతా ఆన్లైన్ ప్రాసెస్. మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యాక ఏ విధంగా ఉంటుందనేది అయితే మనం చూసుకోవచ్చు. అది మనం వెబ్సైట్లో ఆన్లైన్లో ఫిల్ చేసిన తర్వాత మరి ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఎవరికైనా ఇవ్వమంటాడా, అది అనేది మనకు అయితే డీటెయిల్గా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఏ విధమైన వెబ్సైట్ అనేది మనకు స్టార్ట్ కాలేదు, అదేవిధంగా యాప్ కూడా. ఇలాంటి అప్లికేషన్లు నింపి మీరు ఇవ్వని అవసరం లేదు ఇప్పటి వరకు అయితే. కానీ కొన్ని మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ అయితే దగ్గర ఉంచుకోండి కొన్ని. అదేవిధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ కాగానే మీకు మాత్రం నేను ఖచ్చితంగా తెలియజేస్తాను ఎలా ఏ విధంగా అప్లై చేయాలనేది. ఓకే, ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. ఓకే, థ్యాంక్ యూ.